హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునందా. ఎలా ఉన్నారని అందరూ, నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? పాపకి ఇంకా స్కూల్ టైం అవ్వదండి. నేనైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకు ఏంటి అన్నది వీడియో చాలా వరకు చూస్తే మీకే అర్థమైపోతుందండి. చూస్తూ ఉండండి. నేను ఎందుకు వచ్చానంటే, షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాను. ఆల్రెడీ బ్లడ్ అయితే ఇచ్చాను, అలా టెస్ట్ చేసి రిపోర్ట్ ఏమొచ్చింది. మార్నింగ్ మార్నింగే హాస్పిటల్ వీడియో చూపించాలని అనుకుంటున్నారా? అవునండి, కొంచెం ఈ మధ్య నీరసంగా ఉంటుంది. కాళ్ళు చేతులు చాలా విపరీతంగా లాగుతున్నాయి. వేళ్ళు ఇది నైట్ అయ్యేటప్పటికి చాలా ఎక్కువ నొప్పి వస్తుంది. నాకు ఆల్రెడీ ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఒకసారి షుగర్ వచ్చిందండి. తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అది తగ్గిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత అది తగ్గిపోయిందండి. తగ్గిపోయిన తర్వాత కూడా మా ఫాదర్కి ఆల్రెడీ షుగర్ ఉంది. మా పెద్దపాప పుట్టినప్పుడు వచ్చిందనమాట. అయితే ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, రెగ్యులర్గా 3 మంత్స్కి ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. ఎలాగో మీ ఫాదర్ జెనెటికల్గా ఉంది కదా, మీకు కూడా 30+ వచ్చిన తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పింది. అప్పుడైతే పెద్ద చెక్ చేయించుకోండి కానీ తర్వాత ఒక్కొక్కసారి 3 మంత్స్కి ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకునేదాన్ని. ఎప్పుడు నాకు షుగర్ ఏం రాదు. ప్రెగ్నెన్సీలో కూడా ఒక 10% కొంచెం వచ్చింది. అంతే, అప్పటి నుంచి ఇంకా నేను ట్యాబ్లెట్లు వాడడం, ఫుడ్ లిమిట్గా స్వీట్స్ తినడమే మానేశాను. ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదండి, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అది గ్లైకో షుగర్ ఏదో అంటారంటండి దాన్ని. అది ప్రెగ్నెన్సీలో చాలామందికి వస్తుంది అంట. డెలివరీ అయిపోగానే తగ్గిపోతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత నేను అస్తమానం ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు షుగర్ రాలేదు నాకు. మళ్ళీ లాస్ట్ ఇక్కడికి పోస్టింగ్ వచ్చే ముందు హైదరాబాద్లో 9 మంత్స్ బ్యాక్ అనమాట, నాకు టైఫాయిడ్ వచ్చింది. 1 వీక్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ హాస్పిటల్లో ఉన్న రోజు ప్రతిరోజు మార్నింగ్ ఫాస్టింగ్తో ఒకసారి ఫుడ్ తీసుకున్నాను. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి డైలీ 1 వీక్ చెక్ చేశారండి. థైరాయిడ్ మొత్తం A to Z టెస్ట్లు అన్నీ చేశారు. అప్పుడు కూడా ఏమీ లేదు. కానీ ఈ మధ్య ఎందుకో బాగా లాగుతున్నట్టు అనిపిస్తున్నాయి చేతులు కాళ్ళు అవిని. ఎందుకన్నా మంచిది ఒకసారి చెక్ చేయించుకుందామని అయితే వెళ్ళాము. అప్పుడు ఫాస్టింగ్తో ఒకసారి అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను. 1.5 అవర్ దాటిన తర్వాత వెళ్ళాలి. అప్పటికి మనకు డైజెషన్ అవుతూ ఉంటుంది, అవుతుందంట. అప్పుడైతేనే రిజల్ట్ బాగా తెలుస్తుంది అని చెప్పారు. అయితే 9కి అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. 9 నుంచి 10:30కి బయలుదేరితే అప్పుడు బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చేయచ్చు. రిపోర్ట్స్ 1 అవర్ పైన పట్టుద్దంటండి. రిపోర్ట్ ఏమొచ్చిందో లేదో ఈరోజు వచ్చేస్తే ఈరోజు చెప్పేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అందుకే ఎవరన్నా హెల్త్ కొంచెమైనా మనకి డౌట్గా అనిపించినప్పుడు కంపల్సరీ చెక్ చేయించుకోండి. హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒక ఆవిడే షుగర్ వల్ల నెగ్లెక్ట్ చేసి చూపించుకోకపోవడం వల్ల చనిపోయింది. ఇంకొక ఆవిడే అంతే. వాళ్ళు షుగర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వేరే హెల్త్ ప్రాబ్లం ఉంది, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారనమాట. ఆవిడకి ప్రెగ్నెన్సీలోనే షుగర్ వచ్చింది. కానీ ఆ షుగర్ది పక్కన పెట్టేసారు. అస్తమానం ఒళ్ళంతా మంటలు 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 అని చెప్పి మాజా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి విపరీతంగా తాగేవారంట ఆవిడ. అందుకే షుగర్ అంతా ఎక్కువైపోయి ఆర్గాన్స్ అవి పనిచేయకుండా అది అయిపోయింది. షుగర్ అనేది చిన్న సమస్య అనుకుంటామండి, కానీ చాలా కేర్గా ఉండాలి. నెక్స్ట్ అయితే రైస్ అయితే వండేసాను. కర్రీ అయితే ములక్కాడ కర్రీ వండుతున్నాను. ఎగ్స్ వేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కర్రీ కూడా అయిపోయాక మనం టైము 10:30కి బయలుదేరి వెళ్ళాలి. ఇంకేంటి విశేషాలు, మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా హెల్త్ అప్డేట్స్, ఏమైనా నాకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్తూ ఉంటాను. మంచి మంచి వీడియోసు, ఇంకా మీరు చెప్పే మాటలు మీకు ఎక్కడైనా ఉపయోగపరం కానీ ఇంకేదన్నా నచ్చితే కానీ స్మైల్ కానీ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది లైక్లు వస్తే అంతమందికి వీడియో షేర్ అవుతుందంట, వెళ్తుంది, అందరికీ చూస్తారు. దాని గురించి అనమాట. ఇంక తొందర తొందరగా ఫాస్ట్గా పని ముగించేసుకుని అయితే వెళ్దాము. నెక్స్ట్ ఏం చేయాలో చూస్తూ ఉండండి. మార్నింగ్ అయితే ఏమి తినకుండా బ్లడ్ ఇచ్చి వచ్చాను కదండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి 1.5 అవర్ దాటిన తర్వాత బయలుదేరి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ బ్లడ్ ఇచ్చేసి వస్తున్నాను అనమాట ఇంటికి. స్కూల్లో తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంట్లో ఫ్యాన్ కింద ఉన్నా సరే ఎంతెంత చెమటలు కారిపోతున్నాయి. పాపని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేస్తాను. స్కూల్లో పేరెంట్స్ అందరూ బయట వెయిట్ చేస్తున్నారండి. పిల్లలు సౌండ్లు బాగా వస్తున్నాయి, లోపల నుంచి గట్టిగా అరిపిస్తున్నారు. ఇప్పుడు బాగా అరిచి అరిచి ఉంటారేమో, రాగానే ఆకలి ఆకలి అంటూ ఉంటారు. టైం అయితే 4:30 అయిందండి. ఇప్పుడే లేచాము. లేచి పాపది యూనిఫామ్ ఒకటి, వైట్ యూనిఫామ్ ఉంటుంది అనమాట, అది ఎన్నిసార్లు మిషన్లో వేసినా సరిగ్గా వదలట్లేదు, అందుకని వాష్ చేసి బయట వేసి వచ్చాను. నెక్స్ట్ మార్నింగ్ పనస్తంలు కొన్నామండి, అంత నా ఫేవరెట్. అది అస్తమానం కొంటూనే ఉంటాను. ఈవినింగ్ కల్లా తినేసాము అందరం కలిసి. ఆ పిక్కలు ఉప్పు వేసి ఉడకపెట్టానండి. ఇప్పుడు స్నాక్స్ కింద అవి తింటారు. మా చిన్నపాప లేచింది, ఆల్రెడీ మ్యాంగో తింటుంది. మ్యాంగోస్ కొనుక్కొచ్చారండి మా వారు. పాప అస్తమానం అడుగుతుందని. అస్సలు కొనకూడదండి, ఎంత పుల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా ఉన్నాయి.
అబద్ధాలు చెప్పేస్తారు, వాళ్ళు తీగా ఉన్నాయి తీసుకోండి 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 అని చెప్పి. పెద్దవి తీసుకొచ్చారు, చిన్నవి తీసుకొచ్చారు, రెండు కూడా పుల్లగా ఉన్నాయి. ఇంకా ఒక మే 10-15 ఆ టైం నుంచి అయితే పళ్ళు వస్తాయండి. ఇప్పుడు ఎవరో అసలు కొనుక్కోవద్దండి. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పాలని ఎప్పుడు నేను చెప్పాలని 3 రోజుల నుంచి అనుకుంటున్నాను నేను. ఈ చైన్స్ కనిపిస్తుందా మీకు? క్లియర్గా కనిపించాలి, మామూలు కనిపించడం కాదు. మీకు కలర్ ఇంకా కనిపిస్తుంది. ఇది ఇది ఏంటంటే, నేను మొన్న గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళానని చెప్పి వీడియో పెట్టాను కదండి, అక్కడ ఒక ఆవిడ అయితే చైన్స్ అమ్ముతుంది అనమాట. ఇవి మామూలు నకిలీ చైన్సే అమ్ముతుంది. తీసుకోమని విసిగించేసిందండి తెగ తీసుకోండి తీసుకోండి తీసుకోండి, 100కి 2, 100కి 2, 100కి 2, 3 ఇస్తాను 100కి తీసుకోండి తీసుకోమని విసిగిచ్చేసింది. నాకేమో ఆల్రెడీ వద్దు 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 అంటూనే ఉన్నాను, ఇంకా చాలా విసిగిచ్చేస్తుందండి తీసుకోమని చెప్పి. అప్పుడు నేనేం చేశానంటే, మనం తక్కువకి బేరమాడామనుకో, వాళ్ళు ఇంకా అమ్మో అనేసి ఇంకా ఇవ్వరు కదా, ఇంకా మళ్ళీ మనల్ని అడగరు కూడా అడగరు, ఆ ట్రిక్ ప్లే ఏం చేద్దామని చెప్పి నేను ఏం చేశానంటే 50కి 3 ఇస్తే తీసుకుంటాను అన్నానండి. 50కి 3 కావాలా నీకు అలా ఎలా అని చెప్పి ఏదో విసుక్కుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది, 100కి 4 ఇస్తాను తీసుకోండి మేడం తీసుకోండి, చెక్కు చెదరు ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాయి, మీరు బాగా వాడుకోవచ్చు, దీనికి ఏదైనా లాకెట్ కొనుక్కుని వేసుకోవచ్చు అలా ఇలా అని చాలా చెప్పిందని. వద్దంటే వద్దు, 50కి 3 ఇస్తే ఇవి, లేకపోతే వద్దని చెప్పేసాను ఖచ్చితంగా. సరే అలా 53 ఎలా వస్తాయి మేడం, మాకే గిట్టుపడి అవ్వలేదు అలా ఎలా అని చెప్పి చాలా చెప్పింది. చీర చెప్పింది, మేము కూర్చొని ఇక్కడ సమోసా అవి తిన్నాము, కొంచెం తినేసిన తర్వాత బయలుదేరిపోతుంటే ఇంక వెనకాల వచ్చి సరే మేడం తీసుకుని నాకు ఇట్టదు అయినా సరే ఇస్తాను, ఏం చేస్తాను, టీ అన్నా తాగడానికి ఉండాలి కదా మేడం, అలా ఎలా అనింది. నాకు ఎందుకో జాలి అనిపించింది, అలాగో సరే తీసేసుకోండి మేడం అని చెప్పింది. మా వారు అప్పటికీ చెప్తూనే ఉన్నారు, వద్దు తీసుకోకు తీసుకోకు, అస్సలు బాగోవు వేస్ట్ అలా ఎలా అని చెప్పి. పోన్లేండి పాపం అని ఎంత వెంటపడి వెంటపడి అడుగుతుంది, నేను అరిగిన రేటుకి కూడా ఇచ్చేస్తాను అంటుంది కదా, సరే తీసుకుందాం అని చెప్పి ఆమె మీద జాలిపడి తీసుకుంటే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత వెళ్ళాము గుచ్చుకుంటున్నా అని తీసేశారు. ఆ రోజు చెప్పాను కదా చాలా విసిగిపోయానండి నేను, ఇంకా వీడియో ఏం పెట్టలేకపోతున్నానని చెప్పి ఆ రోజు చేసి తీసి అక్కడ పెట్టేశారు. నెక్స్ట్ డే ఎవరితో పాప బర్త్డే ఉందంటే వేసుకెళ్దామని తీసేటప్పటికి కలర్ అయితే చూడండి బ్లాక్ వైట్ వచ్చేసాయి. ఆవిడ ఇంకేం చేస్తుంది తెలుసా, షాప్ దగ్గర మనం ఇలా ఒక చాక్ తీసుకుని ఇలా ఇలా సౌండ్ చేస్తూ అమ్ముతుంది, ఏం చేసినా కలరిపోదు ఏం చేసినా కలరిపోదు అలా ఇలా అని చెప్పి. నేను ఎందుకు అలా చేస్తుంది, సౌండ్ వస్తుంది కానీ కలర్ ఎందుకు పోతుందంటే సౌండ్, ఆవిడ కౌనుకుని తెలియడానికి సౌండ్ చేస్తుంది అనమాట ఆవిడ. అస్సలు వేస్ట్ అంటే వేస్ట్ అండి, ఇలాంటి నకిలీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క మనం తీసుకున్నాం సరే బేరమాడేమో ఇంకేమాడేమో ఏదో దానికి, ఎంతో కొంత తీసుకున్నప్పుడు కనీసం ఒక 10 డేస్ కూడా కాలేదండి. ఈరోజు వేసుకుంటే నెక్స్ట్ డేకి ఇట్లా అయిపోయాయి, మాడిపోయినట్టు అయిపోయాయి. మీకు ఇంకా ఫోన్లో కొంచెం కలర్ కనిపిస్తుంది, మంచి కలర్లా కనిపిస్తుంది ఇది, అస్సలు కాదండి తెల్లగా వచ్చేసింది, అసలు చాలా వైట్ ఇప్పుడు బాగా అనిపిస్తుంది చూడండి, వైట్గా వచ్చేసింది అసలు వేస్ట్ అన్నమాట. మనం ఏదైనా అమ్మాము ఏదైనా చేసాము అంటే ఎంతలో కొంత కాకపోయినా కొంతనా నిజం ఉండాలి. అసలు మొత్తానికి ఇంత మోసం చేస్తారు జనాలు, మనం ఆల్మెజ్ ఆల్పడి మన డబ్బులు వేస్ట్ చేసుకుంటామండి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఆల్మెజ్ జాలు చూపించి పోన్లే పాపం అనేసి తీసేసుకుందాం అనుకుంటా, నాకు అప్పటికి డౌట్ కొడతానే ఉంది. మా ఆవిడ వద్దు 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 అంటానే సరే సర్లేండి 50 రూపాయలు ఆవిడకన్నా ఏదో దానికి ఉపయోగపడతాయి కదా అన్నట్టు ఒప్పించి తీసుకుంటే వచ్చేటప్పటికి ఎంత మోసం చేశారండి. అందుకే గుళ్ళు దగ్గర ఆటల దగ్గర అలా చేయకూడదు అంటారు, కానీ చూసారా ఎంత మోసం అంటే అంత మోసం. నాకు 50 రూపాయలు పోయినందుకు ఏమనిపించలేదు, 50 రూపాయలు 3 ఇచ్చిందిలే ఆ ఫోన్లే, ఏదైనా దానం చేసినా అంత బాగా అనిపించదు. మనుషులు ఇంత మోసం చేస్తారు నమ్మితే అని అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా గుళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటివి ఎప్పుడైనా ఏమైనా తీసుకోవాలి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఫ్రీగా మీ మనీ ఇచ్చేయండి, ఏదో దానం చేసినట్టు. అంతేగాని ఇలాంటివి కొని మనం మోసపోయేటట్టు మన మనసును మాత్రం బాధ పెట్టుకోకండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, అసలు వేస్ట్ అంటే వేస్ట్ మనీ. ఊరికే 50 రూపాయలు ఇచ్చి అన్నం తినమ్మా అన్నా నాకు పెద్ద ఇది అనిపించేది కాదు, ఇంత మోసం చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది 2-3 రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను కానీ సరైన టైం రాలేదు, ఇప్పుడు కుదిరింది అనమాట, బయటే పెట్టి ఉంచారు పడేయమని చెప్పి మా ఆయన మరీ మరీ చెప్పి వెళ్ళారనమాట. ఇవి బాగా బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు రోడ్డు మీద ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ కొనకూడదని చెప్పి. ఇదేనండి, ఇప్పుడైతే మేము ఇంక ఈ పనస్థానులు అవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము, నెక్స్ట్ ఏం చేస్తూ ఉంటామో చూసేదండి, చూస్తూ ఉండండి. నెక్స్ట్ అయితే మేడం మీదకి వాకింగ్కి వెళ్తే బర్డ్స్ అన్నీ లైన్గా వెళ్తూ ఉన్నాయండి, భలే అనిపించింది, దాన్ని కొంచెం వీడియో తీసుకున్నాను.
ఫోన్ మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తాను రోజును నేను మేడ మీద, అదే జరుస్తుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ పానకం తాగుతున్నానండి. దీంట్లో మిరియాలు యాలకులు బెల్లం వేసాము బాడీకి చలవ చేయడానికి. మిరియాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు వేడి చేస్తే బాడీకి చలవ చేస్తుంది, మనకు చలవ చేస్తే బాడీని వేడి చేస్తుంది. అందుకనే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ మిరియాలు యూజ్ చేయడం వల్ల చాలా మంచిదండి మనకి. నేను అలా పానకం తాగుతూ బయట కూర్చున్నాను. మా పిల్లలేమో అక్కడ డాగ్స్ ఉంటే వాటికి చపాతీలు అవి చేశాను అవి పెడుతున్నారండి. ఇంకా పిల్లలు అలా ఆడుకుంటుంటే నేను కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకుని బయట ఆడుకున్నాను. నైట్ టిఫిన్ కోసం అయితే చపాతీ చేశాను అనమాట. మార్నింగ్ బీరకాయ కర్రీ అది చేశాను, దాంతోనే తినేస్తాను. షుగర్ రిపోర్ట్ కూడా వచ్చిందండి, నాకైతే షుగర్ లేదని కన్ఫర్మ్ అయిపోయింది. చాలా భయం వేసింది, మరి వీక్నెస్ వల్ల ఏమోనండి కాళ్ళు అది లాగాయి. సమ్మర్లో కూడా ఎక్కువ లాగుతాయని. ఈ కుక్కకి పాపం 6 పిల్లలు పుట్టాయండి. 6 భలే ఉంటాయి. కలర్స్ అన్నీ బ్రౌన్ వైటే, బ్లాక్ ఏమీ లేవు, అన్నీ బ్రౌన్ వైటే. కాకపోతే ఎవరు ఫుడ్ ఎక్కువ పెట్టరండి, దానివల్ల చాలా సన్నగా ఉంటాయి. ఎంత బాగా కాపాడుకుంటాయంటే పిల్లల్ని, ఏమైనా అల్లరి చేసినా ఏం చేసినా గట్టి గట్టిగా గరిచేస్తాను. చూసారా అలామని పీకు తినేస్తున్నాయని, అలామ్మ వాళ్ళని ఎలా గసురుతుంది అంటే అలా గసురుతుంది. బైక్లు ఏమన్నా ఫాస్ట్గా వెళ్ళినాయంటే మా వీధిలో నుంచి వాళ్ళ మీద అరుస్తుంది అండి. వాళ్ళు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గట్టి గట్టిగా అరుస్తుంది. ఇదే అండి చెప్పాను కదా టిఫిన్, బీరకాయ కర్రీ చేశాను. హెల్త్ రిపోర్ట్ అయితే వచ్చిందండి, షుగర్ అయితే ఏమీ లేదన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేనండి ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి. చపాతీ పొంగిని చూసారా ఎంత బాగా పొంగి, ఎమ్మీ టేస్ట్ చపాతీ.